యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు నేను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోసుకుని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షించబడినవాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఈ మాట మరలా 9 వచనం చదువు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. 11 వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి. ఇంకా మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 15 వచనం, 14 వచనం చదువుదాం. 14 వచనం చదువుదాం. నేను మంచి గొర్రెలకు, గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 17 వచనం. నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. తర్వాత ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని ఆనెను. ప్రేమానమ్మకమైన మా తండ్రి, సర్వకృపానిధి దేవా, మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. చదువుబడిన వాక్య భాగములు మీ ప్రజలు మీ వారు నాయనా, ఇక్కడ వచ్చినప్పుడు మీరిచ్చిన ఈ తలంపు మీ ప్రజలతో పంచుకుంటూ ఉండగా మీ సన్నిధి మీ కాపుదల ప్రభా మాకెంతవరకు తోడుగా ఉంచారు. ఈ వాక్య భాగంలో ఉండి నాతో నా ద్వారా అందరితో మాట్లాడి మహిం పొందమని. మీరు గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అదే కాపరత్వంలో మీరు మమ్మల్ని నియమించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామానికి మహిమ ఆరోపిస్తూ క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును గుర్చి భూమి మీద ఉన్న కాపర్లందరకు మించిన కాపరి ఈ కాపర్లను పిలిచిన కాపరి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. పరిశుద్ధ గ్రంథములో గొప్ప కాపరిని, ప్రధాన కాపరిని, గొర్రెల కాపరిని రకరకాలుగా ఆయన గురించి చెప్పబడింది. గొప్ప కాపరైన మన ప్రభు, ప్రధాన కాపరైన మన ప్రభు, ఆత్మల కాపరి అయిన మన ప్రభు, మంచి కాపరైన ప్రభును మనం ఆరాధిస్తూ ఉన్నాం. అయితే అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆయన గొర్రెలకు ద్వారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈజ్ ద వే, ఈజ్ ఓన్లీ ద వే ఫర్ ద షీప్. గొర్రెలకు మంచి ద్వారము, ఆయన ద్వారమై ఉన్నాడు.
ఎవరైతే ఆ ద్వారమును గుర్తుపడతారో, ఎవరైతే ఆ ద్వారాన్ని గుర్తుపట్టి జీవిస్తారో, వారు లోపలికి వెళ్ళొచ్చు బయటికి వెళ్ళొచ్చు. మంచి మేత మేస్తారట. ఏ మేత మేస్తారు? మంచి మేత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 9వ వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎల్లా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. మేత ఏం చేయాలట? మేయ. గొర్రెలకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ గొర్రె లక్షణాలు ఏంటంటే, కాపర్ని వెంబడిస్తుంది గొర్రె. గొర్రె ఏం చేస్తుంది చెప్పండి? కాపర్ని వెంబడిస్తుంది. మేకలకిని గొర్రెలకి తేడా ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా? మేకలకిని గొర్రెలకిని తేడా ఉంటాయి. మీరు చూడండి, మేకల కాపరేమో వెనకుంటాడు, గొర్రెల కాపరేమో ముందు ఉంటాడు. ఏంటి తేడా? మేకలు సరిగా చెప్పిన మాట వినవు, వాటి స్వభావం వేరుంటుంది. అందుకే దేవుడు మేకలతో మనల్ని పోల్చలేదు, గొర్రెలతోటే పోల్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. గొర్రెలతో మనల్ని పోల్చాడు. కాపరి ముందు ఉంటే ఆ కాపరిని వెంబడిస్తూ వెళ్ళిపోతాయి. కాపరి ఏం చెప్తుంది వింటాయి. కాపరి ఏమి మేత పెడితే ఆ మేత మేయడానికి ఇష్టపడతాయి. ఆదివారం ఏదో 4 మాటలు విన్నాం కదా, పాస్టర్ గారు ఏదో కొన్ని మాటలు చెప్పాడు కదా, కూర్చున్నాం అందరితో పాటు అని అనుకుంటే నువ్వు ఎదగలేవు, నువ్వు బలవంతుడు బలవంతురాలు కాలేవు. ఆ మేతను ఎప్పుడైతే నెమర వేసుకుంటావో అప్పుడు బలవంతురాలు అవుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ద్వారంలో నుంచి లోపలికి వచ్చి మళ్ళా ఆ బోధ వినిలేక మేత మేస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని నెమర వేసుకునే గుణలక్షణం నీలో ఉంటే అది నీకు ఆరోగ్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గొర్రెకు జీర్ణశక్తి ఎప్పుడవుతుందంటే తెలుసా? నెమర వేసినప్పుడే. తినేటప్పుడు త్వర త్వర తినేస్తుందని మింగేస్తుంది. గొర్రె మేసేటప్పుడు చూడండి ఎంత స్పీడ్గా తింటా చూడండి. అది లోపలికి వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ దొడ్లోకి వెళ్ళిన తర్వాత, అది పండుకున్న తర్వాత, లేకపోతే నిలబడినప్పుడు కానీ పండుకున్నప్పుడు కానీ దాన్ని మరలా తెచ్చుకొని చక్కగా నమిలి, దాన్ని చక్కగా నమిలి మరలా మిగుతుంది. దాని స్వభావం, గొర్రె స్వభావం. దేవుని పిల్లలు కూడా అలాగే. దేవుని వాక్యాన్ని ఏదైతే చర్చిలో విన్నారో, మీరు ఎక్కడ బైబిల్ మూసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే మూసిపెట్టి మళ్ళీ ఆదివారం తిరగడం కాదు. ఆహా, ఈరోజు ఈ వర్తమానం విన్నాం, ఇక్కడ ఈ మాట ఉంది, ఈ మాట చెప్పారు, ఇది ఇలాగుందా లేదా, పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా ఉందా లేదా అని నెమ్మర వేసే గుణలక్షణం సంఘానికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట మనం ఆలోచన చేస్తే, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను కూడా తండ్రిని అలాగే ఎరుగుదును. గొర్రెలు కాపరి ఆ గొర్రెని ఎలాగ ఎరిగి ఉన్నట్లుగా ఉంటాడో, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను అలాగే తండ్రిని ఎరుగుదును అంటున్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎరిగిన వారుగా ఉండాలి, ఎరిగిన వారుగా ఉండాలి. ఆ మాట ఎక్కడుంది చూడండి, 14:15 చదవండి. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని అలాగే నా గొర్రెలను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. నా గొర్రెలు ఎరుగనన్నాడా, ఎరగనన్నాడా? నా గొర్రెలు నన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసునా మంచి కాపరి, యేసునా మంచి కాపరి, యేసునా గొప్ప కాపరి, యేసునా ప్రదా, యేసునా ఆత్మ కాపరి, యేసునాలో ఉన్న కాపరి, ఏ
చేసేనన్ను కొన్న కాపరి నూతన గీతము పాడెదరు నా ప్రియుడేసునితో అందరూ నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో హల్లెలూయా 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 నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో చప్పట్లు కొడుతూ ఉన్నారు మళ్ళీ తెచ్చాను గ్లోరీ ఆమేన్ ఆయన మనల్ని ఎరుగును మన కాపరి మనల్ని ఎరుగును మన కాపరిని మనం ఎరిగిన వారంగా ఉండాలి ఆయన చిత్త ప్రకారం చేసే వారికి ఉండాలి గ్లోరీ ఇదే చరణం పడదాం గ్లోరీ ఏసేనా మంచి కాపరి ఏసేనా గొప్ప కాపరి ఏసేనా మంచి కాపరి ఏసేనా గొప్ప కాపరి ఏసేనా ప్రధాన కాపరి ఏసేనా ఆత్మ కాపరి ఏసేనా ప్రధాన కాపరి ఏసేనా ఆత్మ కాపరి ఏసేనాలో ఉన్న కాపరి ఏసే నన్ను కొన్న కాపరి నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అందరూ హల్లెలూయా నన్ను కొన్న కాపరి నాలో ఉన్న కాపరి హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ప్రిలరా దేవుని చేత ప్రభు చేత పిలువబడి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏర్పాట్లో ఏ సేవకుడైతే ఉంటాడో ఏ కాపరైతే ఉంటాడో ఆ కాపరిని ఎన్నడూ సంఘాన్ని విడిచిపెట్టాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవుడు తన అపారమైన కృప ఇంతవరకు అనేకమైన పరిస్థితులు సేవలో ఏర్పడినప్పటికీ ఎన్నో ఎన్నో క్లిష్ట పరిస్థితులు కష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఈరోజు కూడా దేవుడు నన్ను ఆయన కృపలో నా కుటుంబాన్ని సంఘమును భద్రపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు 11వచనం చూడండి 11వచనం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు
గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చడం చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. 13వ వచనం, జీతగాడు జీతగాడే గనుక గొర్రెలు గూర్చి లక్ష్యమ చేయక పారిపోవును, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవలో ఒక ప్రత్యేకత, దేవుని సేవలో సమర్పణ. ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, వస్త్రం ఉన్నా లేకపోయినా, దేవుడు అద్భుతంగా పోషించే దేవుడు, పిలిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, 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 దేవుడు. ప్రతి విషయంలో కూడా కాపరి సంఘము పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. సావుకుని యొక్క బాధ్యత. యేసుక్రీస్తువు ప్రాణమే పెట్టడానికి ఇష్టపడితే, యేసుక్రీస్తువు ప్రాణమే పెడితే, కాపరి కనీసము బాధ్యత కలిగి భారం కలిగి ఉంటే ఆ కాపర్ని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు తన పిలిచిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కానీ కాదు. అద్భుతం ఏంటో తెలుసా? అపొస్తల కార్య గ్రంథంలో ఇందాక మనం చదివాం కదా, ఆ 13వ అధ్యాయం 36వ వచనం చదివాము. ఆ 37వ వచనం చూస్తే అద్భుతమైన మాట ఉంది అక్కడ. ఆ 36 37 కలిపి చూడండి. ఇప్పుడు దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరమ వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్ట. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? దావీదు యొక్క దేహము కుళ్ళిపోవచ్చు, కానీ దావీదులో ఉన్న దేవుని జీవం మాత్రం కుళ్ళిపోనే కుళ్ళిపోదు. దేవుడు లేపుతాడు. దేవుడు ఒకరోజు లేపినప్పుడు సజీవుడిగా లేచే రోజు ఒకరోజు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా శరీరం తిరిగి నా రక్తం త్రాగువాడే నిత్యజీవ అంచె దినము నేను వారిని లేపుదురు అన్నాడు ప్రభు. అంచె దినమును ఏం చేస్తాడట? లేపుతాడు. ఆయన లేచాడు, మనం లేపబడతాం. ఆయన మరణాన్ని గెలిచాడు, ఆయనతో పాటు కూడా మరణాన్ని గెలిచే కృప అధికారం మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దానికి పెట్టే అధికారం నాకు ఉంది, తీసుకునే అధికారం కూడా నాకు ఉంది. ఈ ఆజ్ఞ నేను లోకంలో ఎవరి ద్వారా పొందలేదు, నన్ను పంపించిన నా దేవుని వల్లనే పొంది తిని అని ఇందాక మనం చదువుకున్నాం. చదువుకున్నాం లేదా? నా ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ గట్టిగా. లోకమంతా ఏం చేసింది తెలుసా? అయిపోయిందిరా, అయిపోయింది, 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 దిక్కుమాలసావు చచ్చిపోయాడురా అనుకున్నారు. కానీ తండ్రి వలన ఆజ్ఞ పొంది అక్కడ ఉన్నాడన్న సంగతి ఈ లోకానికి, ఈ ఎర్రోడికి, ఈ పిచ్చోడికి, ఈ గుడ్డోడికి అని చెప్పాలి మనం. వీళ్ళకి తెలియదు. He don't know how much power he has in the cross of Calvary. ఆ కల్వరి శిలువలో ఆయన గాయాలు పొంది, దెబ్బలు తింటూ, రక్తదారులు కారుస్తూ, బల్లెపోట్లతో భయంకరమైన చిత్రహింస చేయబడిన పరిస్థితి ఉన్నప్పటికీ తిరిగి దాన్ని తీసుకునే అధికారము తండ్రి వల్ల పొంది అన్న సంగతి లోకానికి తెలియనే తెలియదు. అది పౌలు చెప్పాడు. ఒకవేళ, ఒకవేళ 2వ కొరింథీయుల రాష్ట్రపతి 2వ అధ్యాయంలో ఉంటుంది, మనం చదవదు కానీ నేను చెప్పేస్తాను. ఒకవేళ ఇదిగో ఈయన మరలా తిరిగి లేస్తాడనే ఒక పరిస్థితి లోకానికి తెలుసుంటే ఈ లోకాధికారుల్లో ఎవడునో కూడా ఈయన్ని సిలువ వెయ్యకపోదురు అన్నాడు పౌలు. అది తెలియదంట వాళ్ళకి.
ఈయన తిరిగి లేస్తాడన్న సంగతి తెలియదట. మన కాపరి తిరిగి లేచిన కాపరి, దేవునికి స్తోత్రం. మన కాపరి సకల మానవ జాతి కొరకు ప్రాణం పెట్టిన కాపరి, మన కాపరి సకల మానవ జాతికి నిత్య జీవాన్ని ఇచ్చిన కాపరి, మన కాపరి మానవ జాతి అంతటికి ద్వారమై ఉన్న కాపరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయన్ని మనం విడిచిపెట్టకూడదు. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంకొక మాట నేను గుర్తు చేసి ప్రార్థన చేద్దాం. చూడండి 37వ వచనం చూడండి. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. లోకంలో ఉన్నవారు ఆ గొర్రెల్లో చేరితే నమ్ముతారు. అయితే తర్వాత నా గొర్రెలు నా స్వరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని వెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను గనుక అవి అన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఈరోజు ఆ స్వరం వినే గొర్రె ఆయన్ని వెంబడిస్తుంది, ఆ నిత్య జీవానికి వారసురాలు అవుతుంది. వారసుడు అవుతాడు. ఏ గొర్రె అయితే ఆయన వెంబడిస్తుందో, ఏ గొర్రె అయితే ఆయన వెంబడించి ఉంటుందో, ఏ గొర్రె అయితే ఆయన వెంబడించి జీవిస్తుందో, తప్పక ఆయన స్వరము ప్రతిరోజు వింటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో గొర్రెల కాపరి ఆయన స్వరం వినాలి, గొర్రెలు ఆయన స్వరము వినాలి. మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసుకొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా ఈశ్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఈశ్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయమునే లేచి నీ స్వరము వినుట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలోంచి చూపించబడ్డాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండకుండా ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రాణమును కూడా లెక్క చేయకుండా ప్రాణము పెట్టి తండ్రి నన్ను బ్రతికించావు, నిత్య జీవము నాకు అనుగ్రహించావు. ప్రభువా, ఎంత మంచి కాపరి నేను కలిగినది నీకు స్తోత్రాలు. ప్రభువా, భూమి మీద నేను జీవించినంత కాలము దేవా సంగముగా నేను ఉన్నప్పుడు నాకు కూడా ఒక కాపరినిచ్చావు. ప్రభువా, నీతో జత పనివానిగా తండ్రి ఆత్మీయ తండ్రినిచ్చావు, కాపరినిచ్చావు. ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, కాపరి లేనప్పుడు కాపుదల లేదు, కాపరి లేకపోతే ధైర్యం లేదు, కాపరి లేకపోతే నడిపింపు లేదు, కాపరి లేకపోతే ప్రభువా నైనా ఆ మంచి మేత స్థలములు మాకు తెలియవు. ప్రభువా, కాపరే ముందు నడుస్తూ మంచి మేత స్థలాలకు నడిపిస్తాడు. అప్పుడు గొర్రెలుగా తండ్రి గొర్రెలు అయినవి అవి చక్కని ఆహారం తిని పుష్టి అవుతాయి, బలం తెచ్చుకుంటాయి, తృప్తి చెందుతాయి, మంచి ఆయుష్, మంచి బలము, మంచి పుష్టి కలిగి ముందుకు సాగిపోతాయి. ఆత్మీయ కోణంలో మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు కూడా కాపరు లేనప్పుడు మాకు ఆశీర్వాదం ఉండదు. నువ్వు మాకు కాపరిగా ఉన్నందుకు తండ్రి, ఇహమందు ఒక కాపరిని మాకు ఇచ్చినందుకు, నువ్వు ప్రధాన కాపరిగా ఉండి భూమి మీద మాకు కాపరి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అని ఒక చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు చేద్దామండి, ప్రతి ఒక్కరు చేద్దామా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆ ప్రార్థన మీరు చేస్తుంటుండగా మనము ఇంకా ఈ కాపరత్వానికి అప్పగించుకుందాము.
నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది యెషయా, నా కాపరి వైనందున నాకు ధైర్యముగా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసు అనే కాపరి మనకు లేకపోతే సాతానుడు వాడు దొంగ వలె వచ్చేవాడు, హంతకుని వలె వచ్చేవాడు, వాడు దోచుకునేవాడు, నీ ప్రాణమును దోచుకునేవాడు, నీ ఆత్మను దోచుకునేవాడు, తనతో కూడా నిత్య పాతాళములో నిన్ను నన్ను పెట్టువాడు. కానీ ఈ కాపరి వచ్చాడు, ఈ కాపరి తన ప్రాణం పెట్టాడు, సాతాను తలను చెదరగొట్టాడు, నీకు నాకు విడుదల ప్రసాదించాడు, నీకు నాకు విమోచన ప్రసాదించాడు. ఓ ఎంత గొప్ప ధన్యతలు మనం ఉన్నాం ప్రియవాళ్ళరా, ఎంత గొప్ప ధన్యతలు ఉన్నాం. చేతులెత్తి ప్రభా అని నాతో ఈ మాటలు చెప్తారా? దేవా, ఎంత గొప్ప ధన్యతలో నన్ను నిలిపావు, ఎంత గొప్ప ధన్యతలో నన్ను నడిపిస్తున్నావు, నా కొరకు ప్రాణమును పెట్టిన కాపరి నీవు, నన్ను నువ్వు ఎరుగుదువయ్యా, నన్ను పేరు పెట్టిన ఎరుగుదువు నాయన, నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావు నాయన, మంచి మేత గల స్థలంలో నడిపిస్తావు, మంచి పచ్చిక గల చోట్ల నడిపిస్తావు, జలముల యొద్ధ సేద తీరుస్తావు, దుడ్డి కర్రతో దండముతో నన్ను ఆదరిస్తావు నాయన, కొండలను ఎక్కిస్తావు, లోయల్లో తోడుగా ఉంటావు, నన్ను విడిచిపెట్టవు, నన్ను విడిచిపెట్టవు, నీ కృపా క్షేమములు నాకు వెంట పంపిస్తావయ్యా. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.